Hi. Hi. Welcome to Ramya Raghav channel. ఈ రోజు పొద్దు నుంచి మాకు ఫుడ్ లేదు. మాకంటే మా ముగ్గురికి అనుకుంటున్నారా, మా నలుగురికి, వీడికి కూడా. ఇప్పుడు ఏదైనా నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూడడం, ఏదైనా చూస్తే బింజ్ వాచింగ్ చేయడం అర్థమవుతుంది. డైట్ వీడియోస్ ఎవరండి పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా చూస్తారు? మా ముగ్గురికి మూడు అట్టుకళ్ళు ఇచ్చింది. ఇది తప్ప మాకేం లేదు. అసలు ఏం చేస్తున్నా, అమ్మ ఏం చేస్తున్నాను? She's watching diet videos continuously from the morning. ఒకసారి చూసిరా. ఏం చేస్తున్నావు? కంటిన్యూస్ మార్నింగ్ నుంచి నువ్వు డైట్ వీడియోస్ చూస్తున్నావు. ఏంట్రా? మార్నింగ్ నుంచి నువ్వు డైట్ వీడియోస్ చూస్తున్నావు. డైట్ వీడియోస్ చూస్తున్నాను రా. మరి డైట్ చేయాలంటే ముందు దాని గురించి రీసెర్చ్ చేయాలి కదా. ఎంత రాశానో చూడండి దీంట్లో. నిజంగా ఇంత డైట్ చేస్తుంటే ఈ పాటికి శిల్పా శెట్టిలా అయిపోయేదాన్ని. ఎప్పుడు అలా అవ్వడానికే ఇలా చేస్తున్నాను. నువ్వు టైర్డ్ అయితే ఆటోమేటిక్ గా సన్నబడతావు. ఐస్ టైర్డ్ అయితే ఇలా చేస్తే ఐస్ టైర్డ్ అవుతాయి తప్ప ఇంకేం కాదు. నాకు తెలిసి వీళ్ళిద్దరికి వీళ్ళకి ఏదో సినిమానే చూడాలనుకుంటున్నట్టున్నారు. అందుకని నేను చూడటం వల్ల ప్రాబ్లమ్ గా ఉందేమో నా అనుమానం. కాదమ్మా, ఇది ఏంటి అసలు ఈ కథ ఏంటి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలవా ప్లీజ్? కాదండి, మొన్న రాఘవ్ అన్నాడు నా పాత దశ నాకు పట్టట్లేదంటే మరి అలాగే ఉంటుంది, ఎందుకు లావ్ అయిపోతున్నావు అది ఇదని నా మీద జోకులు వేసాడు. ఇంకా నేను పట్టాను, జోక్ తీసుకున్నావు నువ్వు. అయితే అందుకని ఆ జోక్ కాదు, సీరియస్ గా తీసుకుని ఇప్పుడు ఎలాగైనా నేను డైటింగ్ చేయాలి, నేను తగ్గాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఆ పనిలోనే ఉన్నాను పొద్దు నుంచి, రకరకాల వీడియోస్ చూసి అన్ని కూడా ఎంత రాసుకున్నాను నేను. చూసారా, ప్లాన్ చేసుకుంటున్నాను నేను. రాసుకుంటే తగ్గరమ్మా, దాన్ని ఆచరిస్తే తగ్గిస్తారు. జోక్ కాదు ఇది, వరకు ఇది ఫస్ట్ టైం కాదు ఈ డైట్ లో ఈ ప్లాన్ చేయడం. ఇది వరకు 10 సార్లు ఇలా చేసి ఒక వారం రోజులు చేసి తర్వాత అంతా మామూలే, మళ్ళీ అన్ని మామూలే. ఈసారి చేస్తుంది అంటావు చెప్తున్నాడు. ఈసారి చేస్తుంది అనుకుంటా. ఎందుకు అనిపించింది? ఇప్పుడు సీరియస్ గా అంతా మార్నింగ్ నుంచి చూస్తున్నావు కదా, నీలా అవడం నువ్వు వాళ్ళ అవడం రెండు జరగవు గానీ ఓకే. అయితే నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు, తప్సి నువ్వేమనుకుంటున్నావు? వాట్ యు థింక్? కమ్ హియర్ చెప్పు. అమ్మ డైటింగ్ చేస్తుందా, చేయగలదా, చేయలేదా? చేస్తానా చేయనా డైట్? ఎలా చెప్పావంటే ఎక్స్పీరియన్స్ తో చెప్పావు. ఎన్నోసార్లు చూసాం ఇలాంటివి కాబట్టి మాకు చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. అమ్మ చెయ్యదు అంత లేదు. చూడండి, నేను మార్నింగ్ నుంచి ఏంటంటే రకరకాల డైటింగ్లు అసలు ఏంటి ఉంటాయి, ఏమేమి రకాలు ఉంటాయని అన్ని ట్రై చేశాను. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతా ట్రై చేసావా? చూడడం ట్రై చేశాను, క్లారిటీ అవునరా చూసాను. అయితే అందులో తగ్గిపోయాయి కీటో డైట్ ఒకటి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒకటి, ఇలా ఏవో 2-3 రకాలు చూసాను. ఏది కొంచెం డూయబుల్ గా ఉంది, ఏది కొంచెం అంటే ఉన్న లైఫ్ స్టైల్ లో ఫిట్ అవుతుందో అలాంటిది చూసి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మా డైటీషియన్ కి ఇప్పుడు ఫోన్ చేసి ఏమి ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి లిస్ట్ కావాలో పంపమన్నాడు. ఇప్పుడు ఏంది ఒకదానికి ఫిక్స్ అయ్యావా? ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి ఫిక్స్ అయ్యా, ఎందుకంటే అది కొంచెం ఈజీగా ఉంది. అంటే ఈజీగా ఉండడం కాదు, అంటే లైఫ్ స్టైల్ లో ఫిట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటంటే అక్షర కర్తవ్యం వచ్చి నీ తలపై వెనక్కి జరుపుకునే. ఓకే, మా ఫ్రెండు మా లివింగ్ లెజెండ్ డైటీషియన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేసి ఇది ఓకేనా అని కనుక్కొని ఇప్పుడు నేను దానికి ఒక పెద్ద ప్రణాళిక రాయబోతున్నాను. దానికి లిస్ట్ అంతా రాఘవకి ఇస్తాను నెక్స్ట్ ఏమేమి తెమ్మన్నారు.
మేము ఇద్దరం అయితే లిస్టులు నాకే వస్తాయి ఫైనల్ గా, కానీ లిస్టులు బిల్స్ అన్ని నాకే వస్తాయి. అయితే మేము ఇద్దరం సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తున్నారు. మనిద్దరం ఒక టీం తప్పసి. లెట్స్ సీ. హలో, హాయ్. అదే ఇప్పుడే చిన్న హెల్ప్ కావాలి అందుకని చేశాను. నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను ఏదైనా డైట్ చేస్తే బాగుంటుందేమో, కొంచెం హెల్తీగా ఉండొచ్చు, అలాగే కొంచెం సన్నబడాలి అనుకుంటున్నాను. మీకు వచ్చే అయితే ఇంటర్మీడియట్ పాసింగ్ అయితే ఇప్పుడు మాకు ఎక్స్పెక్ట్ పెట్టుకుంటున్నాను అందుకని చెప్పడదామని. ఇంత పాస్ అయ్యేవా ఇంకా టైం పెట్టించాలి. హలో, చేసిన పర్ఫార్మెన్స్ చాలు, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, తీసుకొని రా వెళ్ళి. కాదమ్మా, ఇవాళ అవ్వదు, మనకు వేరే పనులు ఉన్నాయి. ఏంటిది? ఏంటి, ఏం పని ఉంది? ఆఫీస్ వర్క్ ఉంది. ఏ పనులు అంటే ఏం చేస్తాం అన్ని చెప్తాం. ఓ, ఈ మధ్య సండే కూడా మీకు ఆఫీస్ వర్క్ ఉంటుందా? ఎవరికి డెలివరీ ఉంది, ఎవరికి డెలివరీ లేదు. వెళ్ళి మేము ఇచ్చిన లిస్ట్కి సామాన్లు అన్నీ తీసుకొని రా ఫస్ట్, సిన్సియర్గా. ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్తాను, ఉండు ఒకసారి. కన్నా లేదు, ఏం లేదు కదా, అంతే కదరా క్రిషు. ఉండు, నేను లిస్ట్ చూపిస్తాను. నాకు కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ ఏంటంటే, ఒక పనీర్ కావాలి, పనీర్ తీసుకో. అలాగే రాజ్మా కావాలి, చనా కావాలి, అన్ని ప్రోటీన్ ఐటమ్స్. ఓకే, మనం వెజిటేరియన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇంకేమున్నాయిరా మన తీసుకోవాల్సినవి? క్యారెట్స్ ఉంటాయి. క్యారెట్స్ కదా, క్యారెట్స్, మష్రూమ్స్, క్యారెట్స్, క్యాబేజ్, లెట్టస్, టమాటోస్ అన్నీ అన్ని దేవాలి. అవును, కరెక్టే. ఆపు, అయిపోయింది ఆ లిస్ట్. మొత్తానికి లిస్ట్ తీసుకొని సూపర్ మార్కెట్కి వచ్చాను. చూద్దాం ఈ డైటింగ్ ఏంటో, ఈ కథ ఏంటో, ఎన్ని రోజులు నడుస్తుందో. రాఘవ్కి నా మీద అపనమ్మకం ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా రకాల డైట్లని, వర్కౌట్లని, ఎక్సర్సైజ్లు ఇవేవో ఏవో చేసి తగ్గేదాన్ని, తగ్గడం తగ్గేదాన్ని, కానీ తగ్గాను కదా అని మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని తిన్నాం, అందుకని చెప్పి మళ్ళీ పుట్ ఆన్ అయిపోయాను. అలా ఎన్నోసార్లు చేశాను ఈ 10 ఇయర్స్లో, అందుకని తనకి నా మీద నమ్మకం లేదు. ఈసారైనా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, అవ్వడం కాదు ముందు దాన్ని మెయింటైన్ చేయాలనేసి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎప్పుడైనా డైట్ వస్తువులే ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకలీ, తర్వాత అవకాడో, ఏవైతే హెల్త్కి మంచివి అంటారో అవే కాస్ట్లీ ఉంటాయి. ఈ స్కామ్ ఏంటో మాత్రం అర్థం కాదు. బెండకాయలు కేజీ 8.5 యూరోస్ అంట. ఈ డైట్కి కావాల్సిన షాపింగ్ అయితే అయింది. అయితే నాకు ఒక మాస్టర్ ప్లాన్ ఐడియా వచ్చింది. షాపింగ్ చేస్తుంటే ప్రతిసారి నువ్వు చెయ్యు అని డిస్కరేజ్ చేయడం ఎందుకు? ఇది ఒకసారి ఎంకరేజ్ చేస్తే పోతుంది కదా. అందుకనే డైట్ని బాగా ఎంకరేజ్ చేయాలని ఒక అద్భుతమైన ఐడియా వేసాను. అదేంటంటే ఇదన్నమాట.
సో ఈ మ్యాంగోస్ చూసిందంటే రమ్య అస్సలు రెసిస్ట్ చేయలేదు, ఖచ్చితంగా రోజుకు 3-4 అయినా వేసేస్తుంది. సో ఆ రకంగా డైట్ బ్రేక్ అయిపోతుంది. ఎలా ఉంది ఒక్కసారి కనుక రమ్య మ్యాంగోస్ చూసిందంటే ఇంకా డైట్ గీటు అన్నీ పక్కన పెట్టేసి అంతా నార్మల్కి వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏం ఉండవు అన్నమాట. నాకు నమ్మకం లేదు, బట్ చూద్దాం ఈ డీల్లో ఎవరు విన్ అవుతారో. రమ్య డైట్ చేయగలుగుతుందా లేదా కామెంట్స్లో చెప్పండి. డైట్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను. అంటే నాకు పిల్లలకి కూడా కావాల్సిన తెచ్చుకున్నావు కొన్ని. అదేంటంటే బాగున్నాయి కదా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. స్మెల్ అయితే అసలు డైట్లో ఉన్నావు కదా, వాళ్ళు చూడకూడదు డైట్లో ఉన్నప్పుడు. స్మెల్ అయితే ఎంత బాగుందో. మామిడి పళ్ళు ఏందో తీసుకొచ్చావు? సమ్మర్ అమ్మా, సమ్మర్లో మామిడి పళ్ళు కాకపోతే ఇంకేంటి. చూడు ఇది చూడు కలర్ చూడు బా. సరేలే సూపర్. ఇంకా మీ నీ చెత్తా చేదారు, అదే నీ డైట్కి సంబంధించినవన్నీ ఉన్నాయి, మాకు ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, బాయ్. లోపల పెట్టేసుకుంటున్నాను నేను. స్టార్ట్ చేసేసావు నువ్వు ఆల్రెడీ యువర్ డైటింగ్. నువ్వు డైటింగ్ డే 1లో ఉన్నావు, మర్చిపోయినట్టు ఉన్నావు నువ్వు. లేదు వీడియోస్ చూసి కమిట్ అయ్యి స్టార్ట్ చేస్తావు కూడా ఈరోజు. రేపటి నుంచి కాదు, ఇవాళ నుంచే నువ్వు డైట్ స్టార్ట్ చేయాలి. ఇవాళే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇంకా తర్వాత ఇలాంటివి నేను చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐస్ క్రీమ్లు, కప్ కేకులు పోలి తింటాను. ఇప్పటి నుంచి నేను చాలా గట్టిగా ఉండాలని అనుకుంటున్నాను. అంతే కదండి, ఇప్పుడు మన ఎదురు డైట్ చేసిన కావాలని మన ముందు ఇష్టమైన మంది తిని ఇలానే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు డైట్ చేయడానికి. ఇదిగో నా వెనకాల ఉన్న లాంటి క్యాప్ పెట్టుకున్న మనుషులు లాంటి వాళ్ళు. అలా అని మనం అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. అంతే నిజమే, టెంప్ట్ అవ్వకూడదు. టెంప్ట్ అయితే మనకే లాస్, పేరు పోతుంది. నువ్వు హ్యాపీ కదా, హ్యాపీ కదా, సరే పైకి వెళ్ళి పడుకున్నప్పుడు తిను. ఎందుకు? నాకెప్పుడు తినాలనిపిస్తే నేను ఇప్పుడు తింటాను. నాకే రూల్స్ లేవు కదా, 8 hours విండో, 5 hours విండో, అలాంటి విండోస్ మాకేం లేవు. విండోలో చూస్తూ తినచ్చు. ఈ విండోలో తినచ్చేమో. మ్యాంగోస్ అస్సలు తినకో డైట్ లో ఉన్నాడు, పింపుల్స్ వస్తాయని చెప్పింది. సరేలే, నేనైతే చాలా దృఢంగా స్థిరంగా ఇలా ఉంటున్నాను, చూస్తాను. అందులో కరెక్ట్ గా 12 మ్యాంగోస్ ఉండాలి, అందులో ఒకటి మిస్ అయినా అప్పుడు చెప్తాను సంగతి. కిషు కూడా తినచ్చు కదా, వాళ్ళు తింటే నాకు తెలిసిపోతుంది కదా. సరే నేనేం తిన్నావు చూడండి, మీరే కావాలంటే చూడండి. ఎందుకంటే కృష్ణ గారు కూడా హర్ట్ అవుతాడు ఇప్పుడు నేను అలా ఏదన్నా చేస్తే. అసలే నీకు సపోర్ట్ చేస్తున్నాడు, లేకలేక వాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు. సో నిగ్రహంగా ఉంటా. ఓకే, యోగా చేసుకో, మెడిటేషన్ చేసుకో. నువ్వు నాకు నా దగ్గర కాకుండా వేరే దగ్గర తినడానికి ట్రై. Da 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 da